హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. సో నేనైతే మీకు ఈరోజు షేర్ చేయాల్సింది ఫేర్నెస్ క్రీమ్స్ యూజ్ చేసే వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీ అందరికీ కూడా వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫేర్నెస్ క్రీమ్ యూజ్ చేస్తున్నట్లయితే ఒకవేళ ఏ క్రీమ్ వాడుతున్నారో అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అండ్ ఇంకా మనము సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇవన్నీ సఫర్ అయ్యే వాళ్ళ కోసం అయితే నేను కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. చూడండి, యూజ్ చేసే వాళ్ళల్లో ఎక్కువగా యూజ్ చేసేది అరోమా కేర్ ట్రిపుల్ వైటనింగ్ అనమాట. చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఇంకా లాట్ ఆఫ్ ఫేర్నెస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. సో ఎవరికి సెట్ అయ్యేది అది యూజ్ చేయడం, లేదంటే ఎవరికి అవైలబిలిటీలో ఉన్నాయి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ యూజ్ చేసే వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అనేది చేయడం వల్ల మన స్కిన్ అనేది అప్సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 100% ఉంటాయన్నమాట. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పి అయితే అడుగుతున్నారు. మీరు యూజ్ చేసే క్రీమ్ స్టిరాయిడ్ బేస్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ కాకపోతే మీరు ప్రికాషన్స్ తీసుకోకపోతే ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే డెఫినెట్లీ ఉంటాయనే చెప్పుకోవచ్చు. సో మీరు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి, మీ స్కిన్ మీద కొంచెం కేర్ అనేది చూపించాలి డెఫినెట్లీ. సో అండ్ ఏంటి అంటే, మీరు ఒకవేళ ఫేర్ అవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, ఏదో ఒకటి ఆలివ్ ఫేరో రీలుక్ ఏదో ఒక క్రీమ్ తీసుకుంటారు, ఫేర్నెస్ క్రీమ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఓన్లీ క్రీమ్ తీసుకొని యూజ్ చేస్తారు తప్ప ఇంకా మీ స్కిన్కి ఎలాంటి ప్రొటెక్షన్ అయితే తీసుకోరు. సో అక్కడే మీరు చేసే మేజర్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీరు చేసుకునేటప్పుడు యూజ్ చేసే క్రీమ్కి అండ్ దానికి సూటబుల్ అయ్యే క్లీనప్ చేయించుకోవాలి, ఫేషియల్ చేయించుకోవాలి, సన్ స్క్రీన్ వాడాలి, డీటాన్స్ చేయించుకోవాలి. అండ్ అంతేకాకుండా మీ స్కిన్ అనేది హెల్దీగా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. అండ్ మన స్కిన్ కాంప్లెక్షన్కి కరెక్ట్గా సెట్ అయ్యే ఒక మంచి స్కిన్ వైటనింగ్ సోప్ కూడా చూస్ చేసుకోవాలి. కంప్లీట్గా మీరు డిపెండ్ అయితే అవ్వద్దు ఫేర్నెస్ క్రీమ్స్ మీద, ఓకేనా. అండ్ జోవి సన్ స్క్రీన్స్ ఉంటాయి, లోటస్ సన్ స్క్రీన్ ఉంటుంది. ఒకవేళ యూజ్ చేయని వాళ్ళు ఉంటే యూజ్ చేయండి. అండ్ చాలామంది కూడా సన్ స్క్రీన్ తీసుకొని నా దగ్గర ఓవర్ స్వెట్టింగ్ ఉంటుంది, అసలు యూజ్ చేయలేకపోతున్నాము అందుకనే వాడట్లేదు అంటున్నారు. మీకు సెట్ కాకపోతే మీరు SPF అనేది తగ్గించి తీసుకోండి. ఒకవేళ 50 తీసుకుని 60 తీసుకున్న వాళ్ళు 15, 20, 30 కూడా ఉంటాయి. సో అలా అయినా మీరు ట్రై చేయండి, అంతేకాని సన్ స్క్రీన్ అనేది స్టాప్ చేయకండి. ఒకవేళ మీ స్కిన్ టోన్కి జోవిస్ పడకపోతే లోటస్ పడుతుంది, ఇంకా లేదా అదర్ కంపెనీస్ కూడా ఉంటాయి. మీ స్కిన్ కాంప్లెక్షన్కి సెట్ అయ్యే సన్ స్క్రీన్ అయితే తీసుకోండి. సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకంటే ఇది మనం ఆర్టిఫిషియల్గా తెప్పించే కలర్. సో అందుకని మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. లేదంటే ఎండలోకి వెళ్ళినప్పుడు మీరు చాలా స్కిన్ అనేది అప్సెట్ అవుతుంది. అంతేకాకుండా మనకి పింపుల్స్ వస్తాయి, పిగ్మెంటేషన్స్ వస్తాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది డెఫినెట్లీ వస్తాయి ఫేర్నెస్ క్రీమ్స్ యూజ్ చేసేవాళ్ళు. అదే మీరు సన్ స్క్రీన్ అప్లై చేశారనుకోండి, అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీ దగ్గరికి రావన్నమాట. మీ స్కిన్కి సెట్ అయ్యే ఫేర్నెస్ క్రీమ్ తీసుకున్నప్పుడు సన్ స్క్రీన్లో కూడా ఫేర్నెస్ అయితే ఉంటుందండి. మీకు ఫేర్ అవ్వడానికి స్కిన్ లైటనింగ్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. సో ఓన్లీ క్రీమ్తోనే లైటనింగ్ అవ్వదు స్కిన్ అనేది. మీరు సన్ స్క్రీన్ కూడా చూస్ చేసుకోండి. అలాగే మీరు చేయించుకునే ఫేషియల్ కూడా పర్ఫెక్ట్గా చేయించుకోండి, లేదా మీరే చేసుకోవచ్చు. అండ్ అలా కూడా మన వీడియోస్ అనేది చూడండి. అంటే నేను కొన్ని ఫేషియల్స్ అనేవి షేర్ చేశాను. సో అవి చెక్ చేశారంటే మీకు చాలా సింపుల్గా ఫేషియల్స్ చేసుకోవచ్చు అండ్ డీటాన్స్ చేసుకోవచ్చు. మీరు సెలూన్ దాకా వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అదొక ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి మీరు దాన్ని అయితే నెగ్లిజెన్సీ చేయకండి, డెఫినెట్లీ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ చాలామంది ఏంటి అంటే, రెగ్యులర్గా చేయించుకునే వాళ్ళు కూడా ఫేర్నెస్ క్రీమ్స్ అలవాటు అయ్యాయి అనుకోండి, అసలు ఫేషియల్స్ కంప్లీట్గా మానేస్తూ ఉంటారు. సో అలా కూడా చేయకూడదండి, డెఫినెట్లీ చేయించుకుంటూ ఉండండి. స్కిన్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఫేషియల్స్ వల్ల కూడా గ్లో వస్తారండి. ఓన్లీ క్రీమ్సే కాదు, చాలామంది ఓన్లీ క్రీమ్ నైట్ అప్లై చేసుకుంటాం, మార్నింగ్కి గ్లోయింగ్ ఉంటుంది అనుకుంటారు. ఫేషియల్ కూడా గ్లో వచ్చే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సోప్స్ ఉంటాయి, అండ్ క్రీమ్స్ ఉంటాయి, మాయిశ్చరైజర్స్ ఉంటాయి, సన్ స్క్రీన్స్ ఉంటాయి, అండ్ బాడీ లోషన్స్ ఉంటాయి. ఇలాంటి అన్నీ కూడా లైటనింగ్, స్కిన్ లైటనింగ్కి మీరు యూజ్ చేయాలన్నమాట. జస్ట్ ఓన్లీ ఓన్లీ క్రీమ్ మాత్రం కాదు. ఇవన్నీ కూడా మీరు మీ స్కిన్కి సెట్ అయ్యేది. అసలు మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ కానీ, లేదు అనుకుంటే సోప్, మీరు వాడే బాడీ సోప్ కానీ, లేదు అనుకుంటే మీరు నార్మల్గా చేయించుకునే ఫేషియల్ కానీ, క్లీనప్ కానీ, అండ్ మీరు వేసుకునే డీప్ ట్యాన్ ప్యాక్ కానీ, ఇవన్నీ స్కిన్ లైటనింగ్లో మంచి ప్రోడక్ట్స్ అంటే ప్రొఫెషనల్ ఉన్నవి తీసుకోండి. అండ్ మీరు చాలామంది కూడా ఈ మధ్య కాలంలో స్కిన్ వైటనింగ్ సోప్స్ చెప్తూ ఉంటే 200, 150 అనేసి అంటే, లేదు ఇంకా కాస్ట్లీ కావాలి అని అడుగుతున్నారు. మీరు చూడాల్సింది కాస్ట్ కాదండి, క్వాలిటీ చూడాలన్నమాట. సో క్వాలిటీ చూస్తేనే మన స్కిన్కి సెట్ అవుతుంది. చాలామందికి మీరు చూడండి, 2000 రూపీస్ ఫేషియల్ చేయించుకున్న skin అనేది lightening కాదు అదే just for 200 పెట్టి clean up చేయించుకున్నా కూడా మీ skin అనేది lightening అవుతుంది సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను quality అనేది must and should అన్నమాట సో మీరు తీసుకునే product అనేది మంచి advisor అంటే ఒక మీకు తీసుకునే దగ్గర మీ సెలూన్ కానీ లేదంటే మీకు ఎవరైనా మంచిగా మీరు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు అనుకోండి వాళ్ళ దగ్గర తీసుకోండి ఎప్పుడు కూడా ఒకరి దగ్గర మెయింటైన్ చేయండి లేదా మీ ఫేవరెట్ ఛానల్స్ లో చెక్ చేయండి అండ్ గూగుల్ లో సెర్చ్ చేయండి మీరు యూస్ చేసే క్రీమ్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా ఇది మన స్కిన్ కి మంచిదా కాదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలుసుకున్నాకే యూస్ చేయండి సో అప్పుడు మన స్కిన్ అనేది చాలా చాలా హెల్తీగా అయితే ఉంటుంది చాలా మంది కూడా ఆన్లైన్ లో పర్చేస్ చేస్తూ ఉంటారు కాస్మెటిక్స్ వచ్చేసి సో 100% అయితే అవి మనకి కాపీ ప్రోడక్ట్ అయితే ఉంటాయండి అవి ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే ఉండదు సో మీరు ట్రై చేయకండి మీరు ట్రై చేసి మీ స్కిన్ అప్సెట్ చేసుకోకండి మనీ అనేది వేస్ట్ చేసుకోకండి అలా చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ గా కూడా చెప్పారన్నమాట సో ఇలా తీసుకుంటే అలా అయింది అది ఇది చెప్పేసి సో అండ్ సో సో మీరు కాస్మెటిక్స్ అనేవి అస్సలు ఆన్లైన్లో అయితే మీరు షాపింగ్ అస్సలు చేయకండి మీ స్కిన్కి బాగోవు అండ్ అలాగే ఫేషియల్స్ కూడా చాలామంది ఏమంటారంటే ఇప్పుడు షెహనాజ్ డైమండ్ ఫేషియల్ కిట్ ఉంది మన దగ్గర వచ్చేసి 1400 చేంజ్ అంటే 1390 రూపీస్ అయితే ఉంది అండ్ ఆన్లైన్లో దాని ప్రైస్ వచ్చేసి జస్ట్ 150 రూపీస్ ఉందన్నమాట సో రెండిటికి ఎంత వేరియేషన్ ఉంటుందంటే చాలా వేరియేషన్ ఉంటుంది అదంతా ఫేక్ ఉంటుంది కాపీ ప్రోడక్ట్ ఉంటుంది సో మీరు అట్లా కంపేర్ చేసుకోండి అరోమాకి ట్రిపుల్ వైట్నింగ్ వచ్చేసి 400 రూపీస్లో కూడా ఉంది సో అవి యూజ్ చేశారంటే తప్పకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సో ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్ షాపింగ్ అనేది కాస్మెటిక్స్ చేయకండి ఇంకా మీరు అదర్వైజ్ మీ ఇష్టం కాస్మెటిక్స్ మాత్రం అస్సలు పర్చేస్ చేయకండి మీ స్కిన్కి సెట్ అవ్వవు ఇన్ కేస్ ఫస్ట్ టైం సెట్ అయినా సెకండ్ టైం అనేది సెట్ కాకపోవచ్చు ఓకేనా ఒరిజినల్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే మీ స్కిన్ అనేది ఫేర్గా కావాలి అంటే మొత్తం ఒక సెట్గా తీసుకోండి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అండ్ సన్ స్క్రీన్ అన్నీ కూడా ఒక సెట్గా తీసుకోండి బాడీ లోషన్ డెఫినెట్లీ యూజ్ చేయండి మన స్కిన్ అనేది మార్నింగ్కి బ్రైట్ అవుతుంది అండ్ మంచి ప్రొటెక్టివ్గా కూడా ఉంటుంది అనమాట సో సన్ స్క్రీన్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ యూజ్ చేసే వాళ్ళు అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ ఇంకా మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్లీ ఫేర్ అవుతారు ఒకవేళ ఫేర్ కాకుండా న్యాచురల్గా అంటే ఫేషియల్ అలా కూడా మీరు చేయించుకున్నా కూడా మీ స్కిన్ టోన్ చాలా హెల్దీగా అండ్ చూడడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది తెల్లగా వస్తేనే పర్ఫెక్ట్గా ఉంటారన్నది రాంగ్ అండి మీరు మామూలుగా మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి మీ ఒరిజినల్ స్కిన్ టోన్లోనే ఒక మంచి షైనీగా గ్లోయింగ్గా కనిపిస్తే అది కూడా చాలా బాగుంటుంది మీరు జస్ట్ తెల్లగా అయితేనే ఈ క్రీమ్ మాకు సెట్ అయింది అలానే అందంగా ఉంటారని మాత్రం అలా ఫిక్స్ అవ్వకండి సో మీరు మీ స్కిన్ కాంప్లెక్షన్ అనేది కొంచెం డల్ ఉన్నా సరే నో ఇష్యూ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మీకు బట్ కాకపోతే మీ స్కిన్ టోన్ అనేది ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి నీట్గా పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయండి అంటే న్యాచురల్ వేస్లో కూడా అంటే మీరు ఫేస్ క్రీమ్స్ వాడుకోకుండా ఫేషియల్స్ కానీ లేదా క్లీనప్స్ కానీ అలా చేస్తూ మంచివి యూజ్ చేస్తూ ఉన్నారంటే అలా కూడా బాగుంటారు సో అలా అయితే డిపెండ్ అవ్వకండి ఓకేనా సో వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో రేపు మార్నింగ్ 10 o'clockకి మీట్ అవుదాం థ్యాంక్స్ for watching. Keep smiling. Have a nice day. Bye bye.